ఓటు ఉన్నా కూడా వెయ్యడానికి ఇంట్రెస్ట్ చూపని ఈ రోజుల్లో 90 ఏళ్ల వృద్ధ దంపతులు తమ కూతురు ఓటు హక్కును పోరాడి సాధించుకున్నారు. ఓటు ఉన్నా కూడా ఓటర్ లిస్టులో పేరు లేదని తెలియడంతో కూతురు ఓటు కోసం వారు చేసిన పనికి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ గా రిటైర్ అయిన 90 ఏళ్ల చంద్రమౌళి తన సతీమణి సుబ్బలక్ష్మి కూతురు సాయుజతో కలిసి హైదరాబాద్ నాచారంలో నివాసముంటున్నారు. ప్రతి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేవారు. కానీ ఈసారి ఊహించని రీతిలో చంద్రమౌళి కూతురు శైలజకు ఓటర్ కార్డ్, ఓటర్ స్లిప్ ఉన్నా కూడా ఓటర్ లిస్టులో పేరు లేదని, ఓటు వేయనివ్వలేదు ఎన్నికల అధికారులు, లోక్సభ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నామని తెలిపారు రిటైర్డ్ ప్రొఫెసర్ చంద్రమౌళి. ఓటు వేయడానికి వెళ్తే ఓటర్ లిస్టులో తమ కూతురు పేరు లేదని తెలిసి బూత్ ఆఫీసర్ కు తెలిపారు. ఎన్నికల సిబ్బంది స్పందించకపోవడంతో స్థానిక అడ్వకేట్ ను సంప్రదించారు. నడిచిపోయి అక్కడ ఇద్దరు ఓటు వేసాము. మా ఇద్దరు ఓటు అయిన తర్వాత మా అమ్మాయి అక్కడికి పోతే నీకు ఓటు లేదు, నీ పేరు ఏమో ఉన్నది, అయితే స్ట్రైక్ ఆఫ్ అయింది, డిలీట్ అయింది అని చెప్తే షాక్ తిన్నా ముగ్గురం కూడా వెంబడే. ముగ్గురికి కూడా స్లిప్స్ ఇచ్చారండి. 8వ తేదీన ఒక ఇద్దరు లేడీస్ వచ్చి ఇచ్చారు. 11వ తేదీ 4-5 మేల్స్ వచ్చి మాకు స్లిప్స్ ఇచ్చారు. ఆ స్లిప్ నా దగ్గర ఉన్నాయి. ఇప్పటికి చాలా పర్యాయాలు ఓటు వేశామండి మేము. ఇప్పుడు 30వ తేదీన అసెంబ్లీకి మా ముగ్గురికి ఓటు ఉంటే వేశాము. ఇప్పుడు తీరా అక్కడికి పోతే ఓటు లేదు అంటే అవమానం కదా. అందుకని వెంబడే ఒక అడ్వకేట్ గారి దగ్గరికి పోయినాము. దీంతో సెక్షన్ 49A ప్రకారం టెండర్డ్ లేదా ఛాలెంజ్ పద్ధతిలో ఓటు వేయొచ్చని అడ్వకేట్ సలహా ఇచ్చారు. అదే విషయాన్ని సెక్షన్ ఆఫీసర్ కు తెలపడానికి రోజంతా పోలింగ్ బూత్ లోనే వెయిట్ చేశారు చంద్రమౌళి కుటుంబం. ఆఖరికి సెక్షన్ ఆఫీసర్ కు 49A సెక్షన్ గురించి వివరించారు. దీంతో శైలజ ఓటర్ కార్డ్, ఓటర్ స్లిప్లను పరిశీలించిన సెక్షన్ ఆఫీసర్ ఓటు వేయడానికి అనుమతిచ్చారు. అనంతరం ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఇలాంటి సంఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సంఘటనపై సుప్రీంకోర్టులో పిల్ వేస్తామని రిటైర్డ్ ప్రొఫెసర్ చంద్రమౌళి చెప్పారు. గౌరవప్రదమైనటువంటి డెమోక్రాటిక్ సిటిజన్స్ మేము. అందువల్ల అమ్మాయికి ఓటు లేదంటేను అదేం లేదండి. 49 సెక్షన్ A కింద ఆమెకు తప్పకుండా ఓటు ఉన్నది, మీరు అక్కడికి బోండి అని. పొద్దున 8కి పోయినటువంటి వాళ్ళ మళ్ళీ పోయినాం మేము. పోతే బూత్ ఆఫీసర్ పలకనే పలకలే, మేము ఎన్ని మాటలు మొదలుపెట్టుకున్నా కానీ చివరకు 2-3 గంటలు అయిన తర్వాత పై ఆఫీసర్ వస్తాడు, సెక్షన్ ఆఫీసరు, ఆయన కలవండి అన్నారు. అక్కడే కూర్చుంటే 5 గంటలకు మళ్ళీ మెసేజ్ వచ్చింది మాకు, అమ్మాయికి ఓటు ఉన్నది వేయించండి అని. వెంబడే అమ్మాయి లోపలికి పోయి ఓటు వేసింది. ఇంటికి 6 గంటలకు పొద్దున 8 గంటలకు పోయిన వాళ్ళం, సాయంకాలం 6 గంటలకు తిరిగి వచ్చామండి ఇంటికి. అంటే పేరు కొట్టేసినారు. ఓటుకు పోతానా అంటే ఏం చేసుకుంటా పోనే అన్నాడంట. ఆ బూట ఆపేశారు. ఆ కోపం వచ్చి ఎదురు తిరిగినారు. నేను ఇంకా జడ్జికి పోతాను, హైకోర్టుకు పోతాను, సుప్రీంకోర్టుకు పోతామన్నా నేను. 90 ఏళ్ల వయసులో కూడా నిబద్ధత కలిగి ఓటు హక్కు కోసం రోజంతా పోలింగ్ బూత్ లో పోరాటం చేయడం అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు రిటైర్డ్ ప్రొఫెసర్ చంద్రమౌళి కుటుంబం. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఓటు వేయడం మన హక్కు అన్నారు చంద్రమౌళి.